నేను బయట నడిచేటప్పుడు నేను బూట్లు ధరిస్తాను ఎందుకంటే నేను భరతమాత యొక్క మురికిని నా శరీరానికి అంటుకోవడం నాకు నచ్చదు భరతమాతపై అడుగు పెడితే దద్దుర్లు గజ్జి రాకుండా సో తమిళనాడుకు సంబంధించిన పాస్టర్ జార్జ్ పొన్నయ్య సో ఈయన చేసిన వ్యాఖ్యలు ఇవి ఇలాంటి పాస్టర్లు ఇలాంటి పాస్టర్లు అయితే చాలామంది మనకు కనిపిస్తారు ఇక్కడ మనకు తెలుగు గడ్డ పైన చూసుకున్నా కూడా అసలు భరతమాతని ఒక తల్లియా లేకపోతే భరతమాత భరతమాత అంటే ఎవరు ఆమెకి ఎంతమంది మొగుళ్ళు అనేసి అనే పాస్టర్లు కనిపిస్తారు మనకు అండ్ ఏదైతే భారతదేశ జెండా కనిపిస్తుందో ఆ మువ్వన్నెల జెండా దాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా దాన్ని ఒక చిరిగిన గుడ్డలాగా లేకపోతే దాన్ని అతకబెట్టిన ఒక గుడ్డలాగా మూడు రంగులు కలిపేసి ఆ గుడ్డకి మేము సలం చేయాలా ఆ గుడ్డకి మేము వందనం చేయాలా అనేసి మాట్లాడే వాళ్ళు కొంతమంది పాస్టర్లు మనకు కనిపిస్తారు అండ్ ఇదే భరతమాతని తిడుతూ ఆమెను ఒక శైతాన్ని అనేసే కొంతమంది పాస్టర్లు కనిపిస్తారన్నమాట సో వీళ్ళందరూ ఏంటంటే మనకి ఏదైతే హిందూ ధర్మం మనకి ఇక్కడ నేర్పిస్తుందో అంటే మన దేశాన్ని మన జననీ జన్మభూమిష స్వర్గాదీ గరియాసి అనేసి ఏదైతే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామో చిన్నప్పటి నుంచి ఏదైతే అంటూ పెరిగామో సో అలాంటి వాటికి అంటే మన ధర్మం ఇక్కడ మనకి మనం పుట్టిన నెల మనకి తల్లిదూ సమానమని నేర్పిస్తుంటే వేరే మతాలు ఇలా వీళ్ళు నేర్పిస్తున్నారనమాట అంటే అప్పుడే ఈ మతానికి అంటే క్రైస్తవానికి తీసుకొచ్చిన వాళ్ళకి ఏదో రకంగా భయపెట్టాలి అంటే ఫస్ట్ భూమత దగ్గర నుంచే స్టార్ట్ చేసేస్తారనమాట లేకపోతే పంచభూతాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట సో భూమత దగ్గర నుంచి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడుతున్నారు అనమాట భరతమాత అంటే మనము భారతదేశం మొత్తం అంటే యూనిటీగా ఉండాలి ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఒకటే మీరు ఏ మతంలోనే ఉండని బట్ మీరందరూ కలిసిమెలిసి ఉందాము మనమందరం కలిసిమెలిసి ఉందాము అనేసి మన వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రం ఇలా జాతిని విచ్ఛిన్నకర శక్తుల్లాగా అంటే కొన్ని బయట బయట కంట్రీస్ నుంచి ఎవరైతే విచ్చినకర శక్తులు ఉంటారో సో వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారనమాట సో అంటే ఇక్కడ మనం చూసుకుంటే భరతమాత పైన పెడితే దద్దుర్లు వస్తాయంట గజ్జి రాకుండా తమిళనాడు ప్రభుత్వం ఉచితంగా పాదరక్షలు అందిస్తుందంట కనీసం ఉందా అనేసి అడుగుతున్న ఇతనికి తమిళనాడు ప్రభుత్వము ఎవరో బీదవాళ్ళ కోసము ఏదో చెప్పులు లేకపోతే పాదరక్షలు పంచడానికి వాళ్ళేదో దానికి ముందుగా బయటకు వస్తే సో అలాంటి ఏదో క్యాంపెయిన్ చేస్తుంటే లేకపోతే దాని నుంచి ఓటర్స్ని ఆకర్షించుకుందాం అనేసి వాళ్ళు చేసుకుంటుంటే దానికి ఇక్కడ భూదేవికి సంబంధించిన అంశంగా భరతమాతకి సంబంధించిన అంశంగా నిజంగా భూదేవి అన్న ఆమె పైన మనం కాళ్ళు కూడా పెట్టుకోకుండా అక్కడ గవర్నమెంట్ ఇదంతా ఇస్తుంది మన కాళ్లకు గజ్జి దొద్దర్లు ఇవన్నీ వస్తాయి అనేసి ఇక్కడ ఇంకో రకంగా ఇక్కడ క్రైస్తవులుగా మారే ఎవరైతే మనుషులు ఉంటారో సో వాళ్ళని భయపెట్టే పనులైతే ఇక్కడ జరుగుతున్నాయన్నమాట ఇక్కడ హిందూ దేవి దేవీదేవితల్ని కూడా అప్పటివరకు హిందువులుగా ఉన్న కొంతమంది మతానికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అనేయడము ఇవన్నీ కొంచెం అంటే దీని గురించి ఆలోచిస్తే వీళ్ళ బ్రెయిన్ని వాష్ చేసేలాగా అంటే వీళ్ళ బ్రెయిన్ని ట్యూన్ చేసేలాగా వీళ్ళని మైండ్ని అంటే ఒక జాంబీస్ లాగా తయారు చేసేలాగా అయితే ఇలాంటి పాస్టర్లు కంకణం కట్టినట్టు అయితే ఈజీగా కనిపిస్తుంది అనమాట అప్పటివరకు హిందూ దేవులు దేవుళ్ళని పూజ చేసిన వాళ్ళందరూ వీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రము శైతాన్లనే సాధిస్తున్నారు అంటే వాళ్ళ మైండ్లో ఎలాంటి వీళ్ళు నింపేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇలా ప్రతిదీ మన పైన మన ధర్మం పైన మన భారతదేశ సంస్కృతి పైన మన సంస్కృతి అంటే నీచం అనేసి లేకపోతే పరాయి దేశం నుంచి వచ్చిన ఆ బ్రిటిషర్లు తీసుకొచ్చిన సంస్కృతి ఒక సంస్కృతి అనేసి ఆ బ్రిటిషర్లు ఎందుకు వచ్చారండి మన భారతదేశానికి వాళ్ళు వచ్చింది ఈ దేశాన్ని కొలగొట్టడానికి ఈ దేశాన్ని కొల్లగొడుతూ వాళ్ళకు సంబంధించిన ఒక పవిత్ర గ్రంథం అనేసి మన చేతిలో పెట్టేస్తే అంటే మన ఇంటికి వచ్చిన ఒక దొంగ దొంగతనం చేసుకున్న తర్వాత వాడు ఒక బుక్ ఇచ్చేసి ఇందులో సూక్తులు ఉన్నాయి నీతులు ఉన్నాయి చదువుకోరా బాబు అని చెప్తే ఆ దొంగను పట్టుకోకుండా నువ్వు ఆ బుక్కులు నీతులు ఇవన్నీ చదువుకుంటూ ఉంటే ఇంకా న్యాయం జరిగేది ఇక్కడ సో అలానే జరిగిందనమాట బ్రిటిషర్లు వచ్చి ఇక్కడ కొల్లగొట్టేసి ఇక్కడ మనల్ని బానిసలుగా పెట్టిన తర్వాత ఒక పవిత్ర గ్రంథం అనే మన చేతిలో ఇచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళని అంటే బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాంటి మతాన్ని అంటగట్టి ఇలాంటి వాళ్ళతో మాట్లాడి చేస్తున్నారనమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళందరూ ఇప్పుడు భరతమాత అంటే మన జాతికి వందనం చేయమంటారు మన ఏదైతే భారతదేశ మువ్వన్నెల పతాకం ఉందో దానికి వందనం చేయమంటారు కొంతమంది భారత మాతని దూషిస్తున్నారు కొంతమంది ఇలా దద్దుర్లు గజ్జి ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి భారత మాత పైన అసలు కాళ్ళు కూడా అంటున్నారు నీలాంటి నీచలు నీకృష్టులు కాళ్ళు పెట్టకుండా నిజంగా చచ్చిపోతేనే ఇంకా బెటర్ అనేసి నేను ఈ వీడియో రకంగా చెప్తున్నాను నేను నిజంగా ఇలాంటి వాళ్ళు ఈ జాతికి అవసరం లేదు నువ్వు ఇక్కడ హిందూగా పుట్టినవేమో బట్ కొన్ని డబ్బుల కోసము లేకపోతే రైస్ బ్యాగ్ కోసం నువ్వు కన్వర్ట్ అయ్యి ఉంటావు ఆ డబ్బులు బయట నుంచి ఫండింగ్స్ వస్తున్నాయేమో కాకపోతే నేను ఇలాంటి వాళ్ళ అవసరమే లేదు ఇక్కడ అదే నేనైతే ఇక్కడ ఈ వీడియో ముఖంగా అయితే నేను చెప్పిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంకొంతమంది పాస్టర్లు ఎలా మాట్లాడుతున్నారంటే మాకు అంటే ముస్లింలకు పాకిస్తాన్ ఇచ్చేసినట్టు ఇటు బంగ్లాదేశ్ ఇచ్చేసినట్టు మాకు కూడా భారతదేశంలో ఏదో ఒక ల్యాండ్ ఇచ్చేయండి అంటే దాన్ని మేము క్రిస్టియన్ ల్యాండ్ గా దాన్ని సెపరేట్ చేసుకుంటామని సార్ ఇప్పటికే యాభై ఆరుకు పైగా వందకు పైగా రెండు వందలకు పైగా క్రిస్టియన్ కంట్రీస్ ఉన్న యాభైకి పైగా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి భారతదేశం నుంచే మత ప్రాతిపదిక ప్రాతిపాదికన ఇటు పాకిస్తాను ఇటు బంగ్లాదేశ్ ని చేసి ఇచ్చేసాం అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది శ్రీలంక ఇటు సరే శ్రీలంక అండ్ భారతదేశానికి ఒక సంబంధం ఇప్పటికీ ఒక సాంస్కృతిక పరమైన ఒక సంబంధం ఇప్పటికే నడుస్తుంది బట్ అది ఒక దీవి కాబట్టి సెపరేట్ గా ఉంది బట్ భారతదేశం మ్యాప్ అన్నప్పుడు శ్రీలంకను కూడా మనం యాడ్ చేసి చూపిస్తాం అనమాట అది భారతదేశం ఇచ్చే విలువ అలాంటిది ఈ భారతదేశాన్ని మరొక ముక్క చేసి ఈ భారతదేశం ఈ పాస్టర్లు మాట్లాడే మాటలు సెపరేట్గా ఒక క్రిస్టియన్ ల్యాండ్ ఇచ్చేయాలంట ఇప్పుడు మిజోరం లేకపోతే ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా అక్కడ క్రిస్టియానిటీని బలపరుస్తున్నారనమాట సో బలపరుస్తూ అక్కడ ఏం చేస్తున్నారు అంటే అక్కడ కూకీలు నాగాలు ఇంకెవరైతే అక్కడ తగలున్నారో సో వాళ్ళందరిపైన క్రిస్టియానిటీ రుద్ది దాని తర్వాత వాళ్ళకి హిందూయిజం నుంచి లేకపోతే వాళ్ళకి సంబంధించిన నాగతెగా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని మొత్తం వాళ్ళ బ్రెయిన్ నుంచి తీసేసి ఇలాంటి క్రిస్టియానిటీని వాళ్ళు ఇంపోర్ట్ చేసి అందులో ఇంజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని సెపరేట్ దేశం కోసం ఒక మిలిటెంట్ గ్రూప్ నడిపిస్తున్నారు సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఈ ఈశ్యాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత వీళ్ళు కూడా మా క్రిస్టియన్ దేశం కావాలి అంటే బంగ్లాదేశ్ పోయినట్టే ఆ ఈశాన్య రాష్ట్రాలు కూడా మన భారతదేశం నుంచి విడిపోతాయన్నమాట ఇప్పుడు మణిపూర్కి సంబంధించిన ఆర్ మిజోరాంకి సంబంధించిన ఒక సీఎం మాట్లాడనమాట సెప్టెంబర్లో యూఎస్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుందన్నమాట అంటే మనకు సెపరేట్ దేశం కావాలి మన భారతదేశంతో ఇటు బంగ్లాదేశ్తోని పైన చైనాతోని మనం పోరు పడలేకపోతున్నాము మన పైన ఈ మూడు దేశాలు పెత్తనం చేస్తున్నాయి మనకు సెపరేట్గా ఒక క్రైస్తవ దేశం కావాలనేసి అయితే ఆ ముఖ్యమంత్రి చెప్పుకొని వచ్చిండనమాట దాని గురించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఇంటర్నల్గా ఇలాంటి పాస్టర్స్ మన హిందూ దేవీదేవతలు అసలు దేవుళ్ళు కాదు ఇంకా నీచానికి దిగిపోయి వాళ్ళు నడుస్తున్న ఈ భారత మాత ఈ భారతదేశం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వీళ్ళపైన ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని మతోన్మాదులుగా చిత్రీకరిస్తుంది మన సోషల్ మీడియా అండ్ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ మన జనాలు అండ్ మన ఫ్రెండ్స్ సర్కిలే అనుకోవచ్చు నువ్వు ఏదైనా హిందూయిజం గురించి మాట్లాడితే నేను ఒక మతోన్మాదిగా చిత్రీకరిస్తానన్నమాట కాకపోతే అదే ఫ్రెండ్ అతను హిందువే ఉంటాడు కాకపోతే ఎవరో ముస్లిమో లేకపోతే క్రిస్టియనో వాళ్ళ మతాల గురించి మాట్లాడితే మాత్రం అయ్యో వాడు వాడి మతాన్ని వాడి ధర్మాన్ని వాడు ప్రేమిస్తున్నాడు వాడు మాట్లాడాలి నీ సొంత తల్లికి నువ్వు సపోర్ట్ చేసుకుంటే మాత్రం నువ్వు నీ పైన మతమాజన సముద్ర సో దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి ఇల్ దయ హింద్ జయభరత్